హాయ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నా వర్క్ నా బాస్కి బాగా నచ్చింది. మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో నాకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నా గుడ్ న్యూస్లో నీకంత గుడ్డేం కనిపించలేదనుకుంటా? అలా ఏం లేదు. మరి ఇంకేముంది? ఏం లేదు, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఏం ఉండటం లేదని. ఇలా కోడ్ వర్డ్స్తో కాకుండా స్ట్రైట్గా ఏం చెప్పాలనుకున్నావు చెప్పొచ్చుగా. చెప్పి చెప్పి నేను అలసిపోవడం తప్ప అదేమైనా గుర్తుందా నీకు అసలు? కమ్ ఆన్, నాట్ అగైన్. డిస్కషన్ స్కిప్ చేయడం వల్ల ఏది సాల్వ్ అవ్వదు. ఈ డిస్కషన్ ఎప్పటికీ ఆగదు, సాల్వ్ అవ్వదు. బికాస్ నేను ఎంత ట్రై చేసినా యూ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ మీ. ఇంకెలా ఆగుద్ది? నేను అడిగేది ఏమంత కష్టమైందేమీ కాదు, ఇట్స్ సింపుల్ అండ్ బేసిక్. నా ప్రొఫెషన్కి నేను నువ్వు అన్నట్టు అలా ఉండలేను. ఒకే ఊర్లో ఉంటాము, అయినా కూడా ఏదో చుట్టాల్లాగా, ఎప్పుడో ఒక చిన్న మీట్, దాన్ని మనం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా అనలేము. వి డిస్కస్డ్ అబౌట్ దిస్ బిఫోర్. ఒక కొంతకాలం అనుకుందాం. ఎంతకాలం? సడన్గా ఆనందం వచ్చినా బాధ వేసినా చెప్పుకోవడానికి పక్కన లేకపోతే ఇంక మనం రిలేషన్లో ఉండటానికి రీజన్ ఏంటో అర్థం కావడం లేదు. ఈ మాట ఏదో ఒకరోజు వింటానని అనుకున్నా. నేను కావాలని అంటున్న మాటలు కాదుగా. నేను కావాలని చేస్తుంది కూడా కాదుగా. నేను అలా అనలేదు. ఇప్పుడు ఈ రోజు ఇలాంటి చోటు కూర్చుని మనం కాఫీ తాగుతున్నాం అంటే బికాస్ ఐఎమ్ వర్కింగ్ మై యాస్ ఆఫ్ దేర్. రోజు లేచాలా రోబోటిక్ లైఫ్లో బతకడం ఏమైనా ఈజీ అనుకున్నావా? నేను ఎన్ని మిస్ అవుతున్నానో తెలుసా నీకు? ఎందుకు? నీతో కాసేపు ఉండాలని, నిన్ను హ్యాపీగా ఉండేలా చూడాలని. అండ్ వాట్ ఐ గెట్ బ్యాక్ నౌ? ఆ కాసేపు అయినా నాతో ఉండకుండా నేను ఎలా ఉన్నానో ఎలా తెలుసుకోగలవు నువ్వు? ఎంతసేపు నీ వెర్షన్లోనే కాకుండా కొంచెం నా మాట కూడా వింటే అర్థమయ్యే ఛాన్స్ ఉంది నీకు. ఇన్నాళ్ళు వింటూనే ఉన్నా, నువ్వు చెప్తూనే ఉన్నావు. సరే, ఏం చేద్దాం ఇప్పుడు? ఇట్స్ ఓవర్. బాయ్ సంజయ్. బాయ్ విద్య. అంతేమా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రే, ఏంట్రా సడన్ విజిట్? మనిషి ఉన్నావా లేదో కన్ఫర్మ్ చేసుకుందామని. కన్ఫర్మ్ అయిందిగా, దుబాయ్. సర్లే కానీ కిందికి వెళ్దాం.
ఎందుకు బే? తాగి ఎందుకెళ్దాందా? అమ్మ ఫోన్ చేసింది. ఏంటంట? అమ్మకు అబద్ధం చెప్పడానికి ఈజీ కాదని చెప్పమంది. బయటకు చెప్పకపోయినా వాడు బాధలో ఉంటే నాకు తెలియకుండా ఉండదు, నాతో చెప్పుకోలేకపోతున్నాడు, నువ్వైనా వెళ్ళి కనుక్కోరానంది. అమ్మ పంపితే వచ్చావు అన్నమాట. రే, కొడితే చెంప మీద అచ్చుపడిపోద్ది. ఫేస్బుక్, వాట్సాప్, హైక్, ఆఖరికి ఇన్స్టాగ్రామ్ కూడా ట్రై చేశా తమను రీచ్ అవ్వడానికి. ఇంకా ప్రాజెక్ట్లో బిజీ ఏమో అనుకున్నా. అమ్మ కాల్ చేశాక తెలిసింది కాదు అని. ఏమైంది బా అసలు? విద్యతో బ్రేకప్ రా. నేను ఎప్పుడో చెప్పారా అది పెద్ద సోది క్యాండిడేట్ వదిలేరా అని? విన్నావా? కాస్తైనా విన్నావా? చూడు, నీకే చిరాకు దొబ్బింది, బ్రేకప్ చెప్పేశావు. ముందు చెప్పింది అది, నేను కాదు. అది వదిలేసిందా? ఇది ఘోరమైన అవమానం అర్చన. అయినా అది వదిలేస్తే బాధపడకూడదురా. ఇక్కడి నుంచి చూడు, బాగుపడతావు. అంత ఆనందం ఏంట్రా నీకు నా బ్రేకప్తో? అయినా ఫస్ట్ నీకు అది అస్సలు కరెక్ట్ కాదురా. సెకండ్, అది నాకు అస్సలు నచ్చల. థర్డ్, అది పెద్ద స్టంట్ క్యాండిడేట్రా. నా డాడీలా, నా బ్రోయిలా, నా బావిలా, నా బొచ్చు కుక్కెలా అని. నీకు అసలు సెట్ కాదు. ఏమోరా, వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. చాలా తప్పులు జరుగుతున్నాయి. బాస్ రోజు దొబ్బులు పెడుతున్నాడు. సర్లే, రేపు మార్నింగ్ అట్లా వస్తా, బయటికి వెళ్దాం. రేపా? ఆఫీస్ ఉందిరా. ఏ క్యాన్సరో ఎయిడ్సో వచ్చిందని చెప్పి సిక్ లీవ్ పెట్టేశారా? నీ బాస్ ఒక్కరోజుతో బిచ్చగడం ఎప్పుడు? చెప్పడం మర్చిపోయాను కాబా, మొన్న ఒక అమ్మాయిని చూశానురా, చూడగానే మనసు పారేసుకున్నాను అనుకో. అన్నీ మూసుకుని ఒక వారం చూడకుండా కూర్చో, పారేసుకున్న మనసు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. అమ్మాయి బాగుందిరా? అమ్మాయి బాగుందని కక్కుర్తి పడినాడు, బాగుపడినట్టు చరిత్రలో లేదు. అబ్బో, బ్రేకప్ ఎఫెక్ట్. ఏం చేస్తావు ఇందాక నుంచి ఫోన్లో? ఎఫ్బిలో విద్యని అన్ఫ్రెండ్ చేయబోతున్నా. దానికి ఇంతసేపా? చేసే ముందు దాని పిక్చర్ అన్నిటికీ డిస్లైక్ చేసి పారదొబ్బుతున్నా. పోయిన ప్రతి లైక్కి గుక్క పెట్టి ఎడ్ చేస్తుంది. ఏంటి ఒక్క లైకే? అప్పట్లో దాని ఆనందం కోసం మొత్తం 10 ప్రొఫైల్ క్రియేట్ చేసి లైకులు కొట్టేవాడిని. ఇప్పుడు అన్నీ డిస్లైక్ చేస్తా, నీ దాంతో కలిపి 11. నా లైఫ్లో చాలా రివెంజ్లు చూశాను కానీ ఇలాంటి రివెంజ్ మాత్రం ఊహించుకోలేదు బా. వచ్చావా? లోపలికి వచ్చే, కనిపిస్తా. అమూల్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇందాక వచ్చాం మేము కూడా. విన్నా ఫ్రెండ్ అర్జున్. రే అమూల్య. హాయ్. హాయ్. సో ఇక్కడ ఈ మీటింగ్కి మనకి ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ముగ్గురం రీసెంట్గా బ్రేకప్ అయిపోయి బాధ నుండి బయటకు వద్దాం అనుకుంటున్న వాళ్ళం. రే, నాకు తెలియకుండా నీకెప్పుడు అమ్మాయిపడిందిరా? ఏ, 2 సైడ్ లవర్స్కే బ్రేకప్పా? 1 సైడ్ లవర్స్కి బ్రేకప్ ఉండదా? ఇన్నాళ్ళు డీప్గా లవ్ చేసిన దీపికకి పెళ్ళి అయిపోయింది, నాది కూడా బ్రేకప్పే. అంటే మీది కూడా బ్రేకప్ అన్నమాట? అవును. బ్రేకప్ మీరే చెప్పారా, తను చెప్పాడా? నేనే చెప్పాను. యాజ్ ఎక్స్పెక్టెడ్. సారీ. ఏం లేదులేండి. ఏంటి నిజంగానా? ఆగు, నేను వస్తున్నా. దీపిక పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, పెళ్లి కొడుకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసింది, నేను వెళ్ళి మిగిలిన ఇన్ఫర్మేషన్ కనుక్కొని వస్తా. ఆర్డర్ ఇచ్చేసా, మీరు తినేసేయండి, మనం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. రేరే, ఆగు, తొందర ఆగదు ఏదో ఒక అసలు. ఒప్పుకోవాలండి. ఎంతైనా లవ్ స్టార్టింగ్లో ఉన్నంత అందంగా తర్వాత ఉండదండి.
అది ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళది ట్రూ లవ్ అయితే లవ్ ఏం క్వశ్చన్ కదండి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేసుకోవడానికి ఏదో బలహీన క్షణంలో అలా పుట్టేసి ఆయుష్ ఉన్నంత కాలం ఇద్దరిని కలిపితే టైం అయిపోయాక ఇద్దరిని మళ్ళీ మొహం కూడా చూసుకోలేనంత దూరం చేస్తుంది బాగా డిస్టర్బ్ అయినట్టున్నారు మీ బ్రేకప్తో మీరవలేదా ఇన్నాళ్ళు కలిసిన మనిషి కలిసి ఉంటాం అనుకున్న మనిషి దూరం అయిపోతే డిస్టర్బ్ అవడం కంపల్సరీ నా సిచ్యుయేషన్ డిఫరెంట్ అండి ప్రేమించేది ఎందుకు మనకంటూ ఒక తోడు కావాలని మనతో మనం ప్రేమించిన వాళ్ళు ఉండాలని అది జరిగినప్పుడు నేను ఉండలేనండి లవ్ అంటే అలా ఏం కాదు ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేయాలి అది ఇది అంటారు కానీ నా దృష్టిలో చూసేది కాదు కలిసుండేదే ప్రేమ ఒకే మాట ఇద్దరు మనుషుల దగ్గర వింటానని లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే బ్రేకప్ చెప్పే ముందు నా లవర్ చెప్పిన డైలాగ్ ఇది అంటే మీది కూడా నా టైప్ బ్రేకప్ే అన్నమాట మనకే కాదులండి చాలా మంది ఉన్నారు మనలాగా జాబ్ లైఫ్ని లవ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేక అయితే దానికో దీనికో దూరం అయిపోతున్న మనుషులు ఇందులో ఒకరిని బ్లేమ్ చేయలేవు మీ వర్షన్లో నిజం ఉందా మా బాధల్లోనే నిజాయితీ ఉందా అందుకే ఇద్దరిలో ఒకరు అడ్జస్ట్ అవ్వలేక విడిపోతున్నారు కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవడం కష్టమేలేండి అదే ప్రేమండి ఈజీగా చేయగలిగేవి చేసేయడం అనుకున్నారా లవ్ అంటే ఏమైపోతున్నా మనిషిని వదలలేకపోతే అదే ప్రేమ ఏవైనా మనిషిని మర్చిపోలేకపోతే అదే ప్రేమ ఏవైనా సరే కలిసే ఉన్నామంటే అదే ప్రేమ అంటే నాది ప్రేమ కాదంటారా అయ్యో నేను అలా అనట్లేదు కానీ ప్రేమిస్తే బై డిఫాల్ట్ ఇలా సెట్ అయిపోతుంది మనకి అంటున్నా దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి సరే అండి నేను వెళ్తాను ఇట్స్ నైస్ మీటింగ్ యూ ప్లెజర్ ఇస్ మైన్ అమూల్య గారు థ్యాంక్ యూ ఎందుకు తర్వాత చెప్తానండి బస్ కోసం వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్. ఆ ముందు ట్రాఫిక్ జామ్ అయింది. బస్సెస్ ఇప్పుడు ఎలాగో రావు. డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాను. ఏం పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. పోనీలండి, బస్సు వచ్చే వరకు నేను మీతో వెయిట్ చేస్తా. ఓకే. ఏంటి ఫైట్ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, బాగా డిసప్పాయింటెడ్గా కనిపిస్తున్నారు. ఏంటి బేసిక్గా ఇలాంటి సీన్ సినిమాస్లో వస్తే హీరో వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు కొట్టేసి హీరోయిన్ ఇంప్రెస్ చేసి యునో నెక్స్ట్, అదేం జరగలేదుగా. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు నేను, అందుకే ఆల్రెడీ ఎమర్జెన్సీ టెల్ వందలో పెట్టా. ఎవడన్నా ఏమన్నా తేడా చేస్తే పోలీసులు వచ్చి అంతా చూసుకుంటారు. కనిపించే దానికంటే బాగా షార్పండి మీరు. అవును, థ్యాంక్ యూ. ఏంటి కాఫీ? కాఫీ అన్నారు, ఇంతెన్లో కాఫీ ఏంటండి, పట్టుకోండి. అవును, మీరు జాబ్లో ఉండి తనని కలవలేదని కదా బ్రేకప్ చెప్పింది. అవును. మరిప్పుడు ఇంత టైం ఎలా? నా జాబ్కి నా లవర్ దిష్టే తగిలినట్టుంది. నిన్న మా బాస్తో గొడవ అయి నేనే బయటకు వచ్చేసాను. ఇప్పుడు టైం ఉంది, లవరే లేదు. లైఫ్ ఇంతేనండి, ఏదుంటే అది ఉండదు, అది ఉంటే ఏది ఉండదు. చూసారా, ఈ జాబు డబ్బు శాశ్వతం కాదండి లైఫ్లో. ప్రేమించే మనుషులే శాశ్వతం. ప్రేమించే మనుషులు శాశ్వతం అయితే నా లవర్ నన్ను వదిలేస్తుందా, మీరు మీ లవర్ను వదిలేస్తారా? డబ్బైనా జబ్బైనా మనిషి అయినా మనసైనా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. మిమ్మల్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం, అందుకే వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎందుకండి, మాటకొకసారి మళ్ళీ అదే గుర్తు చేస్తారు, అది మన శుభవార్త తలుచుకుని తలుచుకుని ఆనందించడానికి. సారీ. బస్సులు ఇప్పుడు ఎలాగో వచ్చేలా లేవు, ఇంకా వెయిట్ చేస్తారా? నేను అదే ఆలోచిస్తున్నా.
అయినా నా బైక్ ఎక్కడానికి ఎందుకండి అని ఆలోచిస్తున్నారు? అలా ఏం లేదు. పోనీలండి, మీ భయం ఏది? అబ్బా, అలా ఏం లేదండి. సరే పదండి. థ్యాంక్ యూ, బాయ్. అమూల్య గారు, ఫ్రెండ్ అని కన్ఫర్మ్ అవ్వచ్చా? ఇంకా అవ్వలేదా? నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా. అంటే ఫోన్ నంబర్ కూడా లేని వాళ్ళని ఫ్రెండ్ అని చెప్తే చెప్పుతో కొడతారండి, అందుకే. ఆహా, నెంబర్ ఇలా కూడా అడగొచ్చని ఇప్పుడే తెలుసుకున్నా. ఏదో మా క్రియేటివిటీ. ఇవ్వు. కాఫీ తాగడానికండి, చూడ్డానికి కాదు. సరే, లోపలేదో బలంగా ఆలోచిస్తున్నావు, అదేంటో ఇప్పుడు చెప్పాల్సిందే. అమ్మ వాళ్ళేవో మ్యాచెస్ చూస్తున్నారు. ఇంతకు ముందంటే సంజయ్ ఉన్నాడని వద్దని చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు చెప్పాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఓకే, ఇది నేను అనుకున్న ప్లేస్ కాదు, సిచ్యువేషన్ కూడా కాదు. ఎందుకో ఇదే మంచి టైం అనిపిస్తుంది, ఇప్పుడే ఓపెన్ అయిపోతే బెటర్. అర్థం కాలేదు. 2 మినిట్స్ లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, డోంట్ వరీ. అమూల్య, ఐ లవ్ యూ. ఆవేశపడుకో, పూర్తిగా విను. ఇద్దరం ఒకే పొజిషన్ లో ఉన్నప్పుడు కలిసాం. ఐ థాట్ ఐ వుడ్ టేక్ ఎ లాంగ్ టైం టు రికవర్, కానీ నువ్వు వచ్చాక జస్ట్ సెకండ్స్ లో అంతా మారిపోయింది. లోపలేదో తెలియని సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, కొత్తగా. ఇంతకుముందు ఒకసారి రిలేషన్లో ఉన్నా ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ నువ్వు వచ్చాక ఐ స్టార్టెడ్ టు ఫీల్ ఆల్ లైక్ దిస్. నువ్వు ఉన్నప్పుడు బెటర్గా అనిపించేది, ఎప్పుడు నీతోనే ఉండాలనిపించేది. అప్పుడు నువ్వు అన్నమాటలు నాకు అర్థమయ్యాయి, ప్రేమించేది ఎందుకు, మనకంటూ ఒక తోడు కావాలని. మనతో మనం ప్రేమించిన వాళ్ళు ఉండాలని అన్నావు కదా, నిజమే. అది నువ్వు వచ్చాకే తెలిసింది. మా అమ్మ ఎప్పుడు అనేది మన లైఫ్లోకి సరైన మనుషులు వచ్చినప్పుడు మనలో మార్పు స్టార్ట్ అవుతుంది అని. ఐ థింక్ యూఆర్ ద రైట్ వన్. అందుకే ఇంకా లేట్ చేయలేక ఇలా ఓపెన్ అయిపోయా. పూర్తిగా ప్రేమించిన అమ్మాయి దూరం అయితేనే బాగా డిస్టర్బ్ అయ్యా. అలాంటిది నా మనసులో ఏ కార్నర్ వదలకుండా కంప్లీట్గా నువ్వే ఉన్నావు. సో ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే నేనేమైపోతానో నాకే తెలీదు. కమింగ్ టు మై లైఫ్, ఇప్పటికి నేనేంటి, నా టేస్ట్ ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి అన్నీ నీకు తెలుసు. నా కోసం అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. వాళ్ళకి కావాల్సిందలా ఇవ్వాలనే కష్టపడేది, ఎన్ని త్యాగాలు చేసినా వాళ్ళ కోసమే, ఎంత వర్క్ చేసినా కూడా. సో జాబ్ లైఫ్ కొంచెం అలా ఉండొచ్చు, నువ్వు అడ్జస్ట్ అవ్వాలని నేను అన్ను, కానీ నేను అలా ఉంటుంది, నీ మీద ప్రేమ లేక కాదు, నాకు ఇంకో ఆప్షన్ లేక. వీలైతే రోజులో ప్రతిక్షణం నీతోనే బతకాలని ఉంది, కానీ ప్రతిసారి అవ్వదు. బట్ బిలీవ్ మీ, నీకు దూరంగా బతకడం కన్నా దారుణమైన విషయం ఇంకోటి ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకోలేను. ఐ నో దిస్ ఈజ్ ఆల్ సడన్, టేక్ యూర్ టైమ్, బట్ ఐ వాంట్ యు టు నో ఐ లవ్ యూ. ఇప్పుడు ఏం చేయాలనేది కంప్లీట్గా నీ ఇష్టం.
గుడ్ మార్నింగ్ అర్జున్, కాఫీ. థ్యాంక్ యూ.